కరోనా కారణంగా క్రికెట్ టోర్నీలన్నీ రద్దవడంతో స్టార్ క్రికెటర్లంతా ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. ఎన్నడూ దొరకని ఇంతటి విరామాన్ని కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారు. సహచర ఆటగాళ్లతో కలిసి ఫ్యాన్స్ తో చిట్చాట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే చాలా మంది ప్లేయర్లతో ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్స్ నిర్వహించారు. క్రికెట్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్ తో పంచుకున్నారు. తాజాగా ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ తో శుక్రవారం సాయంత్రం ఇన్స్టా లైవ్ సెషన్ నిర్వహించారు. ఈ లైవ్ చిట్ చాట్ లో అనేక విషయాలపై చర్చించిన ఈ ఇద్దరు రిటైర్మెంట్ అంశంపై కూడా మాట్లాడారు. ఈ క్రమంలో హిట్ మ్యాన్ మాట్లాడుతూ తాను మరో 5-6 ఏళ్లలో ఆటకు గుడ్ బై చెప్తానన్నారు. జీవితంలో ఫ్యామిలీ చాలా ముఖ్యమని నొక్కి చెప్పిన ఈ 34 ఏళ్ల క్రికెటర్ 38 లేక 39 ఏళ్ల వయసులో అంటే 2025 లేక 2026లో రిటైర్మెంట్ తీసుకుంటానన్నారు. బిజీ షెడ్యూల్, విదేశీ పర్యటనల వల్ల క్రికెటర్లంతా తమ కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తుందన్నారు. ఇక ఆస్ట్రేలియాపై ఆడటమంటే తనకు చాలా ఇష్టమని ఈ వైట్ బాల్ వైస్ కెప్టెన్ అన్నారు. గతేడాది ఆస్ట్రేలియా గడ్డపై దక్కిన సిరీస్ విజయం తనకెంతో ప్రత్యేకమైనదన్నారు. ఇక డేవిడ్ వార్నర్ కూడా భారత్ పై ఆడటమంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. ఇక ఇదిలా ఉంటే తన సహచర ఓపెనర్ శిఖర్ ధావన్ ఓ ఇడియట్ అంటూ రోహిత్ శర్మ అన్నారు. తొలిబంతిని ఎదుర్కోవటానికి ధావన్ ఎప్పుడూ ఇష్టపడడు అని తెలిపారు. ధావన్ ఓ మూర్ఖుడు, తొలిబంతిని ఎదుర్కోవటానికి ఏ మాత్రం ఇష్టపడడు, స్పిన్ బౌలింగ్ ఆడేందుకే ఇష్టపడతాడు కానీ అటాక్ చేయడు. 2019 ఛాంపియన్స్ ట్రోఫీలో నేను ఫస్ట్ టైం ఓపెనర్ గా వచ్చాను. నేను ఇప్పటిదాకా కొత్త బాల్ ఫేస్ చేయలేదు, స్ట్రైక్ తీసుకో అని శిఖర్ కు చెప్పా. నువ్వు చాలా కాలంగా ఆడుతున్నావు కదా, నాకిదే ఫస్ట్, నువ్వే స్ట్రైక్ తీసుకో అంటూ శిఖర్ నాకు చెప్పాడు. అంటే రెగ్యులర్ ఓపెనర్ అయిన మనిషికి స్ట్రైక్ తీసుకోవటం ఇష్టం లేదనేగా, దాంతో నేను స్ట్రైక్ తీసుకోవాల్సి వచ్చింది. మోర్నీ మార్కెల్ వేసిన తొలి 3 బంతులను కనీసం చూడలేకపోయాను. బంతి బౌన్స్ అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఇదే ధావంతో నాకున్న తొలి అనుభవం. ప్రస్తుతం అతనితో చాలా కంఫర్టబుల్ గా ఉన్నాను అంటూ రోహిత్ చెప్పుకొచ్చారు. ఇక ఇదిలా ఉంటే ఇక ఈ ఏడాది చివరిలో భారత్ ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ సిరీస్ పై అనుమానాలు నెలకొన్న ఇరు జట్ల బోర్డులు సిరీస్ నిర్వహణకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాయి. ఇప్పటికే భారత ఆటగాళ్లను 14 రోజుల క్వారంటైన్ లో ఉంచేందుకు సిద్ధమేనని బీసీసీఐ ప్రకటించింది కూడా.